సెక్రటేరియట్ వచ్చిండు, వచ్చి ఏమంటాడు రేవంత్ రెడ్డి, లంక బిందెలు ఉంటాయనుకున్నా ఇడా, లంక బిందెలు లేవు ఖాళీ కుండలు ఉంటాయంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి కందిళ్ళు పట్టుకొని ఎవరు తిరుగుతారు లంక బిందెల కోసం? ఎవరు? మరి వెనుకటికి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మరి ఇదే పని చేసినట్టున్నాడు ఇదివరకు. అందుకే లంక బిందెలు ఎత్తుకున్నాడు. ఇక లంక బిందెలు మంచిగా లేవు, లంక బిందెలు దొరకలేదని చెప్పి తెలంగాణ తల్లి మీద ఉన్న వడ్డానం గుంజుకపోదామని చూస్తున్నాడు. ఇప్పుడు గాడికి వచ్చింది కథ. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఇట్లాంటి వాళ్ళు ఇవ్వాలి మన ముఖ్యమంత్రి. ఆయన చూడండి, ఆయన తెలివి ఎట్లా వాడైందంటే రాష్ట్ర గీతం అని పెట్టిండు. ఏమిటిది? జయ జయ హే తెలంగాణ, తల్లి జయ కేతనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లే శుభతరుణం అని ఒక మంచి పాట, అందేశ్రీ గారు రాసిన పాటను దాన్ని రాష్ట్ర గీతంగా పెట్టిండు. వెల్కమ్, దానిలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు 10 జిల్లాలు లేవు, 33 జిల్లాలనే ఆయన ఆయనకు తెలియదు. సరే, అది వేరే విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక దిక్కేమో రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ, ఇంకో దిక్కేమో రాష్ట్ర అధికార ముద్రలో, రాజముద్ర అంటారు కదా ప్రభుత్వం యొక్క టప్ప, ఆ టప్పలో చార్మినార్ ఉన్నది, కాకతీయ కళాతోరణం ఉన్నది, అది మంచిది కాదు, అది రాచరిక పోకడలకు నిదర్శనం అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. కానీ ఆయనకు పాపం గుంపు మేస్త్రీ కదా, విషయం తెలియదు. అందశ్రీ రాసిన పాట ఎప్పుడైనా సౌతనేమో బాగుండు, ఎన్నడు చదివినోడు కాదా, ఉద్యమం చేసినోడు కాదా, తెలియదు. ఏదో తంత గారల బుట్టలో పడ్డట్టు వచ్చి పడ్డాడు ఇప్పుడు అడ్డమారి గుడ్డి దెబ్బలో, వచ్చి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఏమంటున్నాడు ఆయనకు తెలియని విషయం ఏంటంటే, అందశ్రీ రాసిన పాటలనే ఉంది. ఏమనున్నది? 10 జిల్లల నీ పిల్లలు ప్రాణమిల్లిన శుభతరుణం అని ఉంది, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు, కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప అనే మాట అదే పాటలో ఉంది. ఆ సన్నాసిగా తెలియదు ఆయన మన ముఖ్యమంత్రి మన కర్మానికి. రాష్ట్ర గీతంలో ఉన్నదానికేమో అదే కేబినెట్ ఆమోద ముద్ర పెడుతుంది, అదే కేబినెట్ లో రాష్ట్ర అధికార ముద్రలో మాత్రం గోల్కొండ ఉండొద్దు చార్మినార్ ఉండొద్దు అని చెప్తారు. ఆ 12 మంది కూర్చున్నారు పాపం మంత్రులు, ఒక్కలకు తెలియదు అధికార గీతంలో ఏముందో తెలియదు, రాజముద్రలో ఏముందో తెలియదు. యోగిసం టోళ్ళు ఇవాళ తెలంగాణను నడుపుతాం, ఉద్ధరిస్తాం అని చెప్పి ముంగడికొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ ఇక్కడనే కాదు కరెంటు పోయేది, ఊరూరికి కరెంటు పోతున్నది, ఆఖరికి మా అసెంబ్లీలో కూడా కరెంటు పోతున్నది. అందుకే అసెంబ్లీలో కూడా జనరేటర్ పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి రాగానే కరెంటు వాళ్ళకు డౌట్ వచ్చింది, ఈయనతోని కాదు, ఈయన కేసీఆర్ కాదు కాబట్టి ఈయన వల్ల కాదు అని చెప్పి అసెంబ్లీలో కూడా స్పీకర్ గారికి అనుమానం వచ్చి జనరేటర్లు అన్ని తెచ్చి అసెంబ్లీ సమావేశాలప్పుడు కరెంటు పోతే ఇజ్జత్ పోతుంది కాబట్టి జనరేటర్లు తెచ్చి అక్కడ పెట్టుకునే దుస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంకొక మాట మీ అందరు జాగ్రత్తగా వినాలా, మనసుకు ఎక్కించుకోవాలా, గ్రామ గ్రామాన చర్చ పెట్టాలా. మీరు మన నల్గొండ జిల్లాలో గౌరవ పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి బహిరంగ సభకు మీరందరూ సర్దిగట్టుకుని వచ్చినారని చెప్పి మర్రాన్ని ఇప్పుడే చెప్తా ఉండే, మీ ఉద్యమ స్ఫూర్తికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ నల్గొండలో జరిగిన సమావేశం అది కేవలం ఒక రాజకీయ సమావేశం కాదు, అది మన బతుకు తెరువు పోరాటానికి సంబంధించి ముఖ్యంగా మీ పాలమూరు జిల్లా, అదేవిధంగా పక్కనే ఉన్న నల్గొండ జిల్లా, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, సగం ఖమ్మం జిల్లాకు సంబంధించిన, రైతాంగానికి సంబంధించి, ప్రజలకు సంబంధించిన బతుకు తెరువు సమస్య. ఇవాళ ఒక మాట దయచేసి జాగ్రత్తగా వినాలా, పేరుకేమో పాలమూరు బిడ్డను, మహబూబ్ నగర్ బిడ్డను అని చెప్పుకొని 12 సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి. కానీ గెలిచిన నెల రోజుల లోపల కేసీఆర్ గారు 10 ఏళ్లలో ధైర్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి నరేంద్ర మోడీ ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. కానీ ఈ నాయకుడు, ఈయన మాత్రం, ఈ ముఖ్యమంత్రి మాత్రం పోయిండు, ఆయన సంతకం పెట్టి వచ్చిండు. కృష్ణా జలాల మీద మన తెలంగాణకుండే అధికారులు, అధికారాలు జూరాల ప్రాజెక్టు మీద కానీ, శ్రీశైలం మీద కానీ, సాగర్ మీద కానీ మనకుండే అధికారాన్ని మొత్తం కేఆర్ఎంబి ప్రాజెక్టుకు, అంటే కేంద్ర ప్రభుత్వానికి దారాదత్తం చేసి మన జుట్టు ఢిల్లీ చేతిలో పెట్టి వచ్చిన దగుల్బాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా. నేను దగుల్బాజీ అని బాధతో అంటున్నా, ఏది కోపంతోనో ఏదో ద్వేషంతోనో అంటలేను. ఎందుకంటే ఆయన కేసీఆర్ను ఏమేమన్నాడో మీరు చూసినారు, అంతకంటే మంచి భాష నాకు కూడా వచ్చు, కానీ ఓపిక పడదాం. శ్రీకృష్ణుడు కూడా 100 రోజులు 100 పాపాలు చేసేదాకా శిశుపాలుడు ఓపిక పట్టిండు, మనం కూడా 100 రోజులు ఓపిక పడదాం, చూద్దాం. ఈరోజు కాకపోతే తెలంగాణ రైతాంగాన్ని జాగృతం చేయాలి, చైతన్యవంతులు చేయాలి. ఏ కృష్ణా జలాలైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రాణవాయువో, ఏ కృష్ణా జలాల మీదనైతే మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కట్టుకున్నామో, ఆ కృష్ణా జలాలను
ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టడం అంటే, ఢిల్లీ చేతిలో మన జుట్టు పెట్టడం అంటే, రేపటి రోజున జూరాలలో ఒక్క మెగావాట్ కరెంటు ఉత్పత్తి చేయడానికి వీల్లేదు, శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేయడానికి వీల్లేదు. అక్కడి నుంచి ఒక సుక్క నీరు తీసుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలా, ఉత్తరం రాయాల. అసెంబ్లీలోనేమో బుకాయిస్తాడు రేవంత్ రెడ్డి, మేము ఇయ్యనలేదు, మేము ఎక్కడిచ్చినాం ఇయ్యలేదు అని అసెంబ్లీలో బుకాయిస్తాడు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారి అధికారిక ప్రకటన చూడండి, పేపర్లలో చూడండి. ఆయనే చెప్పిండు నిన్న, ఎండాకాలం వస్తున్నది, కేఆర్ఎంబికి ఉత్తరం రాయండి, మంచినీళ్లు విడుదల చేయమని చెప్పి కేఆర్ఎంబికి ఉత్తరం రాయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీకి, ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం ఇచ్చిండు అని చెప్పి పేపర్లలో వచ్చింది. నువ్వు అప్పచెప్పిన మాట అబద్ధమైతే, నువ్వు అప్పచెప్పిన మాట వాస్తవం కాకపోతే, ఇవాళ కేఆర్ఎంబికి ఉత్తరం రాసి నీళ్లు అడుక్కునే దుస్థితి ఎందుకు వచ్చింది చెప్పు రేవంత్ రెడ్డి, పాలమూరు ప్రజలకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే అయితే అసెంబ్లీలో అబద్ధం చెప్పినావు, లేదా నిన్న వచ్చిన నీ పత్రికా ప్రకటన అబద్ధం, ఈ రెండిట్ల ఏది నిజం ఏది అబద్ధం చెప్పాలా రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది, అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం నేరం, పాలమూరు రైతుల కడుపు కొట్టడం ఇంకా ఘోరం. మరి ఈ రెండిటి పాపాన్ని కూడా వచ్చిన 2.5 నెలల్లోనే నెత్తిన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ పాలమూరు రైతాంగం మెడ మీద కేఆర్ఎంబి అనే ఒక ఖడ్గం వేలాడుతున్నది. ఇదేదో చిన్న ఆషామాషి విషయం కాదు, రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా లొంగలేదు, మనం ఇయ్యమని చెప్పి దబాయించి కూర్చున్నాం. కానీ ఇవాళ ప్రాజెక్టుల అవుట్లెట్లను కేఆర్ఎంబికి అప్పగించిన కాంగ్రెస్ ను తప్పకుండా నాగర్ కర్నూల్లో, మహబూబ్ నగర్ లో గెట్అవుట్ అనే విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడే ఇంకొక మాట కూడా నేను ఇక్కడికి వచ్చేటప్పుడే మిత్రులు చెప్తా ఉండే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా చూస్తే చాలా గందరగోళంగా అగమ్య గోచరంగా ఉన్నది. ఇక్కడ సరే ఇక్కడ అధికారంలోకి ఏదో అనుకోకుండా వచ్చి పడ్డారు అడ్డిమారి గుడిదెబ్బలో, కానీ దేశవ్యాప్తంగా మాత్రం పరిస్థితి బాగలేదు. మొన్న మనకిక్కడ వచ్చినాయి 39 సీట్లు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పార్లమెంట్లో ఆ 39 సీట్లు కూడా వచ్చేటట్టు లేవు. 543 ఉండే లోక్సభలో ఆ 39 దేశం మొత్తంలో కూడా వచ్చినట్టు లేవు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే పార్లమెంట్లో ఆ ఓటును అనవసరంగా ఖరాబు చేసుకోవడం తప్ప ఇంకోటి కానే కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఏనాడు తెలంగాణ కోసం ఒక్కరోజు ఒక్క మాట మాట్లాడింది లేదు. ఎప్పుడు చూసినా కేసీఆర్ ను బద్నాం చేయాలి, తెలంగాణను అప్రతిష్ట పాలు చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఎన్నడూ ఏ ఒక్కరోజు కూడా ఒక్క మంచి మాట మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. అందుకే పార్లమెంట్లో రేపటి రోజున, ఢిల్లీలో మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చినా ఇంకొకరు వచ్చినా ఎవరు వచ్చినా గల్లా బట్టి అడగాలంటే ఈ గులాబీ జెండాకే ధైర్యం ఉంటుంది తప్ప ఇంకొకరికి ఆ ధైర్యం ఉండదు. బీజేపీడైనా కాంగ్రెస్ వాడైనా బూడు బసవన్నల మాదిరిగా ఢిల్లీ పెద్దల దర్బారులో గులాములుగా ఉంటారు తప్ప వాళ్ళ వల్ల ఊదు గాలది తీరి లేవదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, కోరేది, ఢిల్లీలో గులాబీ జెండా ఉంటేనే మన ప్రయోజనాలకు శ్రీరామ రక్ష. రేపటి రోజున కేఆర్ఎంబి మీద కొట్లాడాలన్నా, పార్లమెంట్ లో గొంతు విప్పాలన్నా, గర్జించాలన్నా ఒక గులాబీ జెండా కప్పుకునే నాయకులకే సాధ్యం తప్ప మిగతా వాళ్ళకి కాదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, మరి జనార్దన్ రెడ్డి గారు చెప్పినారు అరచేతిలో వైకుంఠం చూపెట్టి నోటికొచ్చిన మాటలు చెప్పి బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ అన్నారు. మరి అలా కళ్యాణ లక్ష్మి చెక్కులు, అదే పాత కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నారు, ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిందా ఇప్పటికీ? మరి మనం అడగద్దా, 100 రోజులు ఆగుదామా? ఆగుదామా? సరే ఆగుదాం, 100 రోజులు ఆగుదాం. 100 రోజులు ఎక్కువ దూరం ఏమి లేదు తమ్ముడు, 17 మార్చి 100 రోజులు నిండుతుంది. ఆ తర్వాత బొందలు తవ్వడం కూడా మనమే చేయాలి, అవంతం కాదు. వాళ్ళ బొందలు తవ్వేది కూడా మళ్ళీ మనమే. 100 రోజులు నిండంగానే వాళ్ళ బొందలు తవ్వడానికి 420 హామీలు, 6 గ్యారంటీలు కాదు, 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో ఆ హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి గల్లా బట్టి నిలదీసేది, ప్రజల తరఫున మళ్ళీ కొట్లాడేది మనమే కాబట్టి తప్పకుండా దానికి కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.